దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఇది నా ధ్యాన నిమిత్తము క్రిస్మస్ సందేశము. ప్రభు పుట్టుకను గురించి మనం తెలుసుకుందాం. అసలు ప్రభు దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కమింగ్ ఓవర్ టు దిస్ ఎర్త్? ఈ భూమి మీదకి ప్రభు యేసుక్రీస్తు శరీరధారిగా రావడానికి కారణం ఏంటి? దానికి దేవుడు ఎందుకు వచ్చాడు అనే విధానాన్ని తెలుసుకుంటూ ఏ విధంగా ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడో కూడా తెలుసుకుందాం. ప్రభు జనన విధానాన్ని గురించి మనం మత్తయి సువార్త 18:18-25 వరకు చదువుకుందాము. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువుతో స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమైన దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభు ఏది చెప్పినా లేకపోతే తన దూతల ద్వారా చెప్పించినా దాన్ని సంపూర్ణంగా అర్థమయ్యేలాగా చెబుతారు. వినేవారు జాగ్రత్తగా వినాలి, దానిని ఆచరించాలి, దానివలన అనర్థాలు జరగకుండా చూసుకోవాలి. బైబిల్ గ్రంథమందు మనం పరిశీలించిన మనకు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతాడని, ఆయన చెప్పింది కూడా స్పష్టంగా చెప్తారని మనకు అర్థమవుతుంది. ప్రియులు ఆలోచించండి, బైబిల్ గ్రంథమందు పరిశీలిస్తే మనకు తెలుస్తుంది ఆయన ప్రణాళిక అమోఘమైంది, ఆయన మార్గములు ఆశ్చర్యకరమైనవి, సమస్యలుండవు, కన్ఫ్యూజన్ ఉండదు. అందుకే ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. మన జీవితంలో ఆయనను అర్థం చేసుకొని ఆయనపై ఆధారపడి మనం మేలు పొందాలి. చూడండి, ప్రభు పుట్టుకలో ఎంత మంచి ప్రణాళిక ఉందో. లేదా మనం ఆలోచించినట్లే ప్రభు వ్యక్తుల్ని నిర్ణయించారు, స్పాన్సర్స్ని కూడా నిర్ణయించాడు. అనగా చూడండి, పుట్టుక విధానం ఎలాగంటే యెషయా గ్రంథము 7:14 ఇలా ఉంటుంది. ఏమనంటే, ఇదిగో కన్యక గర్భవతి ఈ కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అనింది. అలాగే ఆయన స్థలాన్ని కూడా నిర్ణయించారు. మీకా గ్రంథము 5:2 యూదయా బెత్లెహేమా, యూదాదేశపు బెత్లెహేమా, ఎఫ్రతా బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇస్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని దాని మరలా తిరిగి మత్తయి సువార్త 2:5 రాయబడింది. ఇంత క్రితం జరిగింది కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదని మత్తయి సువార్త 1:22 కూడా రాయబడింది. ఇది యెషయా గ్రంథం 7:14 రాయబడింది. ఈ స్థలాన్ని గురించి మీకా గ్రంథం 5:2 కూడా రాయబడింది. ప్రియులు ఆలోచించండి, ఈ ప్రవచనములు నెరవేరుటకు మనుషులు కావాలి. ఆ మనుషులు ఎవరంటే కన్య అయిన మరియ. కన్య అంటే పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించాలి. గనక ఈ లోకంలోకి వచ్చిన ప్రతివారు కూడా తల్లిదండ్రుల కలయిక వలన పాపం ద్వారా పుట్టినవారు. కనుక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి పుట్టాలంటే కన్యక పాపం ఏ పురుషుని ఎరుగినటువంటి కన్యకకు జన్మించాలి, అది పరిశుద్ధాత్మ వల్ల జన్మించాలి. కనుక ఆ కన్యక గర్భవతి కుమారుని కనును అనే దానికి, అనే ప్రవచన నెరవేర్పు కోసం దేవుడు కన్యక అయిన మరియను ఎన్నుకున్నాడు. అలాగే యవనస్థుడైన యోసేపును కూడా ఎన్నుకున్నాడు. వారిద్దరికీ వర్తమానం తెలిపాలి, అపోహలు కానీ అనుమానాన్ని కానీ ఉండకూడదు. అనుమానమైనా ప్రభు కోసం, అవమానమైనా కానీ ప్రభు కోసం సహించాలి. ఎన్ని సమస్యలైనా అవమానాలైనా కానీ ఎదుర్కొనాలి. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు మూసలో తూనికలో వారిద్దరూ సరిపోవాలి. ప్రియుగా ఆలోచించండి, ఒకవేళ మరియకు చెప్పి యోసేపుకు చెప్పకపోతే అది సంపూర్ణంగా జరిగినట్లు కాదు. ఒకవేళ యోసేపుకు చెప్పి మరియకు చెప్పకపోతే అది వాళ్ళిద్దరికీ అవగాహన లోపం వస్తుంది. కనుక దేవుడు ఇద్దరికీ బయలుపరిచినట్లుగా, ఇద్దరికీ కూడా చెప్పినట్లుగా చూస్తాం. వారిద్దరికీ వర్తమానం తెలపాలి, అపోహలు కానీ అనుమానం కూడా ఉండకూడదని దేవుడు సక్రమంగా ప్రణాళిక చెప్పిన దేవుడు ఇద్దరైనటువంటి యవ్వనస్తులు, ఒక కన్యక ఒక పెండ్లి కానటువంటి యోసేపును ఇద్దరిని కూడా ఎన్నుకుని దేవుడు తన ప్రణాళికను ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేశాడో మనం బైబిల్ గ్రంథం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియుడు, యేసుక్రీస్తు జనన విధానాన్ని గురించి మనం ఇందాక చదువుకున్న మత్తయి సువార్త 18:20
వచనం వరకు. ఇక్కడ 8 వచనాలలో దేవుడు ప్రభు జననం గురించి పూర్తిగా వివరించారు. అదేవిధంగా మనం చూస్తే లూకా సువార్త 1 26 నుంచి 26 అధ్యాయం నుంచి 28 వచనం 35 వచనం వరకు చదువుకుంటే, 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థులైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందినవి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన యేసు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. చూడండి, ప్రణాళిక ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో దేవుడు ప్రాపర్గా వచ్చి మరియకు చెప్పాడు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరిగిన దూతతో అనగా, సహజంగా మనుషులకు వచ్చేటటువంటి అనుమానం మరియకు కలిగింది. మరియా ఆ అనుమానాన్ని దేవుని దూతతో చెప్పింది. అప్పుడు దూత ఎంత క్లారిటీగా చెప్తుందో చూడండి. దూత, పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పింది, దూత చెప్పింది అనమాట. చూడండి, మరియకు ఇక్కడ క్లారిటీగా చెప్పింది. అక్కడ ఇందాక మత్తయి సువార్త 1:18-25 యోసేపు క్లియర్గా చెప్పారు. అయితే చూడండి ప్రియరా, ఇక్కడ ఆలోచించినట్లయితే 38వ వచనంలో మనం చూస్తే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయిను. మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ లూకా సువార్తలో 1:25-35 వచనాలకు చదివితే మరియా ఎలాగో గర్భము ధరిస్తుందో కూడా చెప్పినాడు. మరియకు వచ్చిన డౌట్ను కూడా క్లియర్ చేసినాడు. మరియ కూడా 1:38 దేవుని మాటకు ఒప్పుకున్నట్లుగా కూడా చూస్తున్నాం. ప్రియరా ఆలోచించండి, దేవుడు ఇక్కడ మరియకు చెప్పాడు, అక్కడ యోసేపుకు చెప్పాడు. తరువాత దూత మరలా మరియకు ప్రధానము చేయబడి యోసేపు దగ్గర కూడా వెళ్ళి యోసేపుకు కూడా చెప్పింది, పూర్తి ప్రణాళిక అంతా చెప్పేసింది. ప్రియరా ఆలోచించండి, దేవుడు ఎలా తన కుమారుడైన యేసుక్రీస్తు భూనోకి శరీరధారిగా వస్తానికి ఎలా ప్రణాళికను సిద్ధపరిచాడు, ఎలా చెప్పాడో చూడండి. నేను ఇక్కడ మనం చూసినట్లయితే మరియా, యేసుపు ఇద్దరు దేవుని దూత దర్శనం ద్వారా చెప్పిన మాట విన్నారు. మరియా, యేసుపు కూడా దేవుని దూత దర్శనం ద్వారా చెప్పిన మాట విన్నారు. దాని ప్రకారం అమలు జరిపినారు. మరియను చేర్చుకోవటం అంతా జరిగింది. అంతేకాదు, ఎన్ని అవమానాలైనా భరించినారు, సమస్యలు వచ్చినా ఎదుర్కొన్నారు. ప్రభువును అంగీకరించిన మనం కూడా ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మిషనరీస్ మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించారు. చూడండి, ఇలా అక్కడ ఆలోచించి పెండ్లి కాకముందు గర్భం ధరించడం, దానిని సమాజంలో భరించడం తేలిక కాదు. ఎంతో అవమానమైనను ప్రభు జన్మకు కారణమైన మరియా దేవుని కోసం తన గర్భాన్ని స్పాన్సర్ చేయడానికి అవమానాలు భరించడానికి కూడా ఇష్టపడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం పరలోక రాజ్యానికి వారసం చేయాలంటే, వారే వారసులే అవ్వాలంటే, ఈ భూమి మీద మన కులం కానీ, గోత్రం కానీ, మన స్టేటస్ కానీ, మనం చేస్తున్న ఉద్యోగం కానీ, మనకున్న నాలెడ్జ్ కానీ, మనకున్నటువంటి క్యాలిబర్ కానీ, ఏవి దేవుని సన్నిధిలో అవన్నీ కూడా ఒట్టి పనికిమాలినవని దేవుని వాక్యం మనతో చెప్తుంది. ఎందుకనగా దేవుని తెలుసుకుంటే నిత్య జీవానికి వారసత్వం. ఆయన కోసం మనం అవమానాలైనా భరించాలి. ఎందుకనగా మనము ఆయన కోసం ఎన్ని అవమానాలు భరిస్తామో అంతకన్నా రెట్టింపు ఘనత వస్తుందని దేవుని వాక్యంలో మనతో మాట్లాడుతుంది. ప్రేర ఆలోచించండి, మనం ఇంకా మరియ గురించి మాట్లాడాం. యేసేపు గురించి చూస్తే, యేసేపు పెండ్లి కాకముందు గర్భవతి అనే స్త్రీని చేర్చుకోవటం ఎంతో అవమానంతో కూడింది. అయినా దేవుని కోసం తన యవ్వనాన్ని స్పాన్సర్ చేయడానికి ఇష్టపడ్డాడు, భరించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చరిత్రలో ఒక ఇద్దరు దిట్టమైన వారిని, ఒక యవనస్థురాల్ని, ఒక కన్యకును దేవుడు ఎన్నుకొని తన ప్రవేశం ఈ పరలోకం నుంచి పరలోకమును వీడి భూలోకములకి తన ప్రవేశం ఎలా జరగాలో దేవుడు ఎంత చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేశాడు. చూడండి, ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే దేవుని ప్రవచనాల నెరవేర్పు కోసమే జరిగినాయి. పాపులను రక్షించుటకు ప్రభు యేసు శరీరధారిగా ఈ భూలోకములో నరవతారిగా జన్మించుటకును, అదే ఆది కాండంలో జరిగినటువంటి అపశృతి, దేవుని ఆజ్ఞను మీరి పాపం చేసిన ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాముల అవిధేయతకు ప్రతిగా దేవుడు తానే శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి
తానే యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి పాపులను రక్షించుటకు దేవుడు శరీరధారిగా రావాల్సి వచ్చిందని దేవుని పక్షంగా మీకు విజ్ఞాపన ఇస్తున్నాను. ప్రియరా, ఆలోచించండి, దేవుడు ఎందుకు వచ్చాడు, వాట్ ఈస్ ద పర్పస్ అనేది ఇక్కడ చక్కగా బైబిల్ గ్రంథమును 3-4 సువార్తలను రాయబడింది. చూడండి, బైబిల్ నందు పొందుపరచబడిన 4 సువార్తికులు కూడా, 4 సువార్తల సువార్తికులు కూడా మత్తయి, మార్కు, లోక, యోహాను అనువారు ప్రభు ఈ లోకానికి అనగా యేసు క్రీస్తు అనగా యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు ఎందుకు వచ్చింది వివరంగా తెలియపరిచినారు. చూడండి, వాటిని వివరంగా చూద్దాం. మత్తయి, మార్కు, లోక, యోహాను ఎంత వివరంగా రాశారంటే చదివితే మనకి ఇట్టే అర్థమైపోయేటట్టుగా రాశారు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చారు అనే దానికి ఈ 4 సువార్తికులు కూడా చక్కగా పొందుపరిచారు. చూడండి, మొదటగా మత్తయి సువార్తను మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 11:28 వచ్చిన మనం చదివినట్లయితే, ప్రయాసపడి భారం వహించుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచీతును. ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యం అండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. అనగా పాప భారమును మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ పాప భారం నుండి విడిపిస్తాను. మీ పాపమును మీ పాపమునకు చెల్లించవలసిన క్రైమ్ ఏమి ఏదైనా కానీ నేను చెల్లిస్తాను. నేను చెల్లించి మీకు విడుదల కలిగించగలనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ పాపములకు విడుదల కలగాలి అంటే నిర్దోషమైన రక్తం కావాలి. గొర్రెల రక్తం కాదు, మేకల రక్తం కాదు, పవిత్రమైనటువంటి రక్తం కావాలి. పవిత్రమైన రక్తం కావాలి అంటే దేవుని కుమారుడే మనిషిగా పవిత్రుడిగా నరారూప నరావతారములో ఈ లోకానికి రావాలని నిర్ణయించుకుని యేసు క్రీస్తుగా ఈ లోకములోనికి వచ్చారని మత్తయి సువార్తలో రాయబడింది. ప్రియ, ఆలోచించండి, పాప నివారణకు ప్రాయశ్చిత్తం జరగాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. అంటే రక్త ప్రోక్షణ జరగకుండా పాపక్షమాపణ జరగదని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22 వచనంలో ఉంది. అనగా అలా పాపభారముతో మగ్గిపోతున్న వారిని విడుదల కలిగించాలి అంటే ప్రభునియసు ఒక నిర్దోషమైనటువంటి రక్తం చిందించబడాలి. అందుకే ప్రభు తానే స్వయంగా పైన చెప్పిన మాటలు అన్నారేమని, ప్రయాసపడి భారం మోయించిన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తున్నాను. అంటే మనుషులందరి పాపభారం తొలగించేందుకు ప్రభు వచ్చారు. మనుషులందరి పాపభారం తొలగించేందుకు మనుషులు వచ్చారు. అవును, ప్రతి మనిషి పాపమనే భారంతో మరగిపోతున్నాడు. ప్రతి మనిషి పాపమనే భారంతో కృంగిపోతున్నాడు. ప్రతి మనిషి రక్షణ లేనటువంటి యేసుక్రీస్తుని తెలుసుకున్నటువంటి మనిషి, ప్రతి మనిషి భారంతో కృంగిపోయి ప్రయాసతో ఉన్నాడు. ప్రియులు ఆలోచించండి, ఏ మనిషి అయినను రక్షణ పొందకుండా ఉంటే అతను చనిపోతే నరకానికి వెళ్తాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఆ బైబిల్ గ్రంథంలో రాయబడింది, నరకానికి వెళ్ళిన మనిషిని విడిపించడం చాలా ఇంకా ఏ విధంగానూ వీడికి విడుదల ఉండదు. కనుక ఈ వాక్యం మనతో చెప్తుంది, అటువంటి ప్రయాసపడి భారం బోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మత్తయి చెప్తున్నాడు, మత్తయి ప్రభువైన యేసుక్రీస్తు లేవిని మత్తయి సువార్త 9:9 లేవిని అనగా మత్తయిని పిలిచి దేవుడు తన శిష్యులుగా చేసుకున్నాడు. ఆయన కళ్ళతో స్పష్టంగా చూసిన దాన్ని, ప్రస్ఫుటంగా చూసిన దాన్ని ఆయన ఇక్కడ గట్టిగా అందరూ అర్థమయ్యేటట్లుగా రాస్తున్నాడు. చూడండి, పాప భారం నుంచి విడుదలై ఈ క్రిస్మస్ దినమున ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త ద్వారా మీకు ఇస్తున్నటువంటి సందేశం ఏమంటే, మీరేమైనా పాపాల చేత భారం చేత మోయబడుతుంటే, మీరు కృంగిపోతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూడండి, ఆయన మీ భారాన్ని తొలగించి మిమ్మల్ని పరలోక వారసులుగా చేస్తారు. ఈ వాక్యముని విని మీరు మనసు మార్చుకొని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలని నేను ప్రభువు నామమున మీకు విజ్ఞాపన చేస్తున్నాను. రెండవదిగా మార్కు కూడా అలాగే రాశాడండి. మత్తయి సువార్తలో అలాగే రాయబడింది. మార్కు సువార్త 10:45 వచ్చిన చూస్తే, ప్రభు తానే ఈ లోకానికి వచ్చిన కారణం చెప్పారు. మత్తయి సువార్తలో ప్రభు ఎందుకు వచ్చారో మత్తయి సువార్తలో ప్రభు చెప్తున్నారు. ప్రభువే చెప్పారు, ప్రయాసపడి భారం మోయించిన వారిలా నా దగ్గర నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తున్నాని. ఇక్కడ మార్కు సువార్త 10:45 వచ్చిన కూడా ప్రభు తానే ఈ లోకానికి ఎందుకు వచ్చారో కారణం చెప్తున్నారు. చూడండి, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినని. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటే రాలేదండి. ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో స్వస్థతలు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు, ఎంతో మందికి ఊరట కలిగించారు, ఎంతో మందికి పరిచర్య చేశారు, వాక్య పరిచర్య చేశారు, స్వస్థత చేశారు, అనేక మందిని అనేక విధాలుగా ఆదుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథమందు చదవచ్చును. ప్రేర ఆలోచించండి, ఇక్కడ మనిషి కుమారుడు పరిచారము చేయుటకు వచ్చాను. ప్రభు ఈ లోకానికి పరిచారము చేయుటకు వచ్చారు, కానీ పరిచారము చేయించుకుంటకు రాలేదు. రెండవది అనేకులకు పరిచారం చేయుటకు వచ్చారు. రెండవది అనేకులకు ప్రతిగా
విమోచన క్రైదనముగా తన ప్రాణాన్నిచ్చుటకు వచ్చెను అన్నదని. ఎవరు అడగకపోయినా అర్హతలు లెక్కలోనికి తీసుకునకుండా అందరి కొరకు తన ప్రాణాన్ని క్రైదనముగా ఇచ్చుటకు ఐచ్ఛికంగా ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. దానిని పరిశుద్ధాత్ముడు మార్కు ద్వారా రాయించినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడండి ప్రేరణ, ఇక్కడ మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు, పరిచారము చేయుటకు వచ్చారు. అనేకులకు ప్రతిగా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మ యోహానుగా యోహాను చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. లోక పాపములను తన మీద వేసుకుని ఆయన సిలువ అనే కాడిని తన మీద వేసుకుని సర్వ మానవాళి పాప పరిహారార్థమై తన రక్తాన్ని చిందించి, క్రైదనవుగా తన రక్తాన్ని చిందించి ఆయన అనేక మందికి విమోచన కలిగించడానికే ఈ లోకంలోనికి వచ్చాడని మార్కు తన పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేరణ, అదేవిధంగా మనం లూకాసు వార్తను కూడా మనం చూసినట్లయితే లూకా గారు కూడా రాశారు. ఏమని రాశారు? నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని జకయ్యతో చెప్తున్నాడు దేవుడు. తానే స్వయంగా దేవుడు జకయ్యతో చెప్తున్నాడు, నశించిన దానిని. నశించటం అంటే ఈ లోకములు ఏంటి? దేవుడు లేకపోతే ప్రతివాడు కూడా నరకానికి వెళ్ళి నశించిపోతారని ఇంకా మరలా స్పష్టంగా చెప్పవలసినది ఏమీ లేదు. దేవుడు లేకుండా ఉంటే మనిషి జీవించినంతకాలం జీవిస్తారు, తర్వాత వెళ్ళేది నరకానికి. కనుక నరకంలో నాశనం తప్ప ఏమీ మేలైంది ఏమీ ఉండదు. అటువంటి నశించినది ప్రాణము పోకముందే జీవించున్నప్పుడే పాప భారము చేతను పాపము చేతను కప్పివేయబడి నశించిన జీవితం కలవారిని ప్రభువైన యేసుక్రీస్తు రక్షించడానికి వెతికి రక్షించడానికి లోకములను. చూడండి, ఎరుకో మార్గమును వెళుతూ జకయ్య దేవు ప్రభువును చూడాలనుకుని చెట్టెక్కాడు. చెట్టెక్కి జకయ్య చూడాలనుకున్న దాన్ని ప్రభు ఆత్మలో గ్రహించి, జకయ్య దిగిరము, నేడు నేను ఇంట మంచి ఉండవలసి వచ్చిందన్నాడు. జకయ్య మారు మనసు పొంది రక్షించబడినట్లుగా మనం చూస్తాం. అప్పుడు జకయ్యతో దేవుడు లూకాసువార్త 20:19-10 నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చిందని చెప్తున్నాడు. ప్రేరా, ఆలోచించండి ఇటువంటి దారుణమైన పరిస్థితులు. ఎందుకనగా మనం ఆలోచించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఎవడును లేడు, దేవుని వెతకవాడు ఎవడును లేడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. బైబిల్ నందు రాయబడిన వాక్యము చాలా స్పష్టమైనది, శ్రేష్టమైనది, ఖచ్చితమైనది. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 3:23 కూడా మనం చూస్తే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారన్నది. మొదటిది భూమి మీద నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్తున్నాడు. తర్వాత దేవుని వెతకవారు ఎవరు లేడని చెప్తున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. ఇటువంటి దారుణమైన పరిస్థితులలో లోకం ఉండగా దేవుడు పాపభూయిష్టమైన లోకంలో పాపముతో నిండి మరణానికి నరకానికి సిద్ధంగా ఉన్న మానవాళిని రక్షించి పరలోకవాసులుగా చేయాలని దృఢ సంకల్పముతో ఎంత శిక్షణైనా భరించి ప్రాయశ్చిత్తం చెల్లించాలనే ఉద్దేశంతో ప్రభువు మానవ జీవితంలో వెలుగు నింపాలని, మనుషులకై ప్రభువు ఈ మనుషులకై తన ప్రాణాన్ని ఇవ్వాలని, తన రక్తాన్ని చిందించాలని ప్రభు ఈ లోకంలోనికి వచ్చినట్లుగా లూకాసు వార్తలో రాయబడింది. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. మనము నశించిపోతే ఆయనకి ఇష్టం లేదు, కనుక ఆయన ఈ లోకానికి వచ్చి మనం రక్షించాలనుకుని తన జీవితాన్ని పణంగా పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. నశించిన దానిని వెదకటం అంటే పాపిని వెదకటం అండి. చూడండి, 100 గొర్రెల్లో 1 గొర్రె పోతే ఆ గొర్రె కోసం వెదుగుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోతే ఆ తండ్రి ఆ కుమారుడు కోసం ఎదురు చూస్తున్నాడు. 100 నాణ్యాల్లో 1 నాణ్యం పోగొట్టుకుంటే ఆ నాణ్యం కోసం వెదుగుతున్నట్టుగా దేవుడు లూకాసు వార్త 15:5 ఉపమానం చెప్పినట్టుగా చూస్తున్నాం. ప్రియరా, నశించిన దానిని వెతకి రక్షించడానికి ఈ లోకంలో ఎవరైనా కానీ ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్తారు, బాగా మోతుమరుల దగ్గరికి వెళ్తారు, పేరు ప్రఖ్యాతుల వాళ్ళు ఉన్నారు వెళ్తారు. కానీ దేవుడు నశించిన వారు ఎవరైతే తప్పిపోయారో వాళ్ళని వెతికి తీసుకురావాలనే ఉద్దేశంతో దేవుడు అద్భుతమైనటువంటి అవతార మానవ రూపంగా వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. లోకాదే నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చినని దేవుడు అంటే ప్రభు మనుష్య రీతిగా అందుకు రావాల్సి వచ్చిందండి. మనుష్య రీతిగా అందుకు రావాల్సి వచ్చింది. పరిశుద్ధుడుగా మరియ గర్భము ద్వారా వచ్చి ఆయన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేరా, ఆలోచించండి. అదే యోహాను 3:16 యోహాను సువార్తలో రాయబడింది. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని. అవునండి, మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. పాపిని ఎవరైనా ప్రేమిస్తారండి ఈ లోకంలో? వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తారండి?
లేకపోతే ఇష్టానుసారంగా బ్రతికవాడిని ఎవడన్నా ప్రేమిస్తాడని, సొంత తల్లిదండ్రులు కూడా ప్రేమించరని. కానీ అటువంటి వారిని ప్రేమించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనకి ఈ దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంత ప్రేమించానంటే దానికి పొడవు ఎత్తు లేకపోతే లోతు ఏదైనాను దాన్ని కొలవటానికి అసాధ్యమైనదండి. ఎందుకనగా అంత దేవుడు ప్రేమించాడు. నశించిన దానిని, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళని, లోకానికి అవసరం లేని వాళ్ళని కూడా దేవుడు ప్రేమించి, తల్లిదండ్రులకు అవసరం లేని వాళ్ళని కూడా ప్రేమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతివాడును. అద్వితీయ కుమారుడు అంటే ప్రభు యేసుక్రీస్తు. ఆ యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన వాడు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. చూడండి, పాపి పాపం చేసిన వాడు చనిపోవాలి, లేకపోతే ఎవరైతే దోషం చేస్తారో వాళ్ళు చనిపోవాలి. కానీ ఆయనకు ఆ పాపము చేసినటువంటి పాపికి ప్రతిగా సబ్స్టిట్యూట్గా ఆయన మారుగా చనిపోవటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఈ వాక్యం మనతో చెప్తుందండి. చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. అనగా మనము మనము మరణించవలసి ఉండగా మనకు మారుగా ఆయన మరణించాడు. మనం రక్తం చిందించవలసి ఉండగా ఆయన మన కోసం రక్తం చిందించాడు. ఆయన ఇష్టపూర్వకంగానే చనిపోవటానికే ఈ లోకంలోకి వచ్చాడు. చాలామంది ఈ లోకంలో ఎందుకు వస్తారంటే బ్రతకటానికి వస్తారని. కానీ ఆయనైతే ఆయన చనిపోవటానికి వచ్చాడని. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అటువంటి వాక్యాన్ని మనం చూసినట్టు దేవుడు లోకమును అంతటినీ ప్రేమించాడు. పాపములో మునిగిపోయిన మనుషులను దేవుడు ప్రేమను పొందాలంటే ఒకే ఒక మార్గము, ఆ మార్గములో విశ్వాసం ఉంచాలి. ఆ మార్గమే ప్రభు యేసుక్రీస్తుని. దేవుని పక్షంగా నేను విజ్ఞాపన చేసిన దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఆ మార్గమే ప్రభు యేసుక్రీస్తు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ శిష్యుడైనటువంటి యోహానుతో రాయించాడని. అందుకే ప్రభు యోహాను సువార్త 14:6 ఇలా అన్నారు, నేనే యేసు అంటే ప్రభు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు. తేల్చి చెప్పేశారండి ప్రభు. నా మాదరం నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు అని దేవుడు చెప్పేశాడు. అందుకని మనం రక్షించబడాలి అంటే యేసు క్రీస్తులందు విశ్వాసం ఉంచాలి. మనం రక్షించబడాలి అంటే దేవుని ద్వారా ఎందుకనగా యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చింది అందుకేనని లోకాసు వార్త 19:10 చదువుని. ప్రేరా, ఈ లోకంలో ప్రతి మనిషి దేవుని ప్రేమించాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి అని బైబిల్ చెప్తుంది. ఆయన ద్వారానే మనుషులు పరలోకానికి చేరగలరు అని వాక్యం మనందరం కూడా గ్రహించాలండి. ప్రేమ, నలుగురు సువార్తికుల ద్వారా దేవుడు స్పష్టంగా సమగ్రంగా ప్రభు లోకానికి శరీరధారిగా యేసుక్రీస్తుగా ఎందుకు వచ్చారో మనుషులందరికీ తెలియజేసినాడు. కనుక మనం వాక్యాన్ని గమనించాలండి. అంతేకాదు, పౌలు గారు కూడా 1 తిమోతికి రాసిన పత్రిక 1:15 పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని మాట నమ్మదగినదిను, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదే ఉంది. అంటే పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని స్పష్టంగా వ్రాస్తున్నాడు. పౌలేనండి, పౌలు ఎవరు అనుకున్నాను, దేవుని ప్రత్యక్షత చూసినవాడు, యేసుక్రీస్తుని గురించి సమగ్రంగా తెలిసినవాడు, ఆయన జ్ఞాని. ప్రియుని ఆలోచించండి, మనం ఆదికాండం మొదలు ఆయన మనుషుల అతిక్రమములను తన రక్తం ద్వారా తుడిచివేసి చెదరిన మానవాళిని తాను ఉండు చోటనే యుగ యుగములు ఉంచాలనే బృహత్ ప్రణాళికతో ప్రభు ఈ లోకానికి శరీరధారిగా యేసుక్రీస్తుగా వచ్చారనేది స్పష్టమండి. ఈ క్రిస్మస్ దినాన మనం ఆలోచించినట్లయితే ప్రియుల, యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? మన కోసమే వచ్చారు. ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చారు? మన కోసం వచ్చారు. ఆయన రక్తం కార్చింది ఎందుకు? మన కోసమే. ఆయన మరణించింది ఎందుకు? మన కోసమే. ప్రభు పుట్టుక నుంచి ఆయన మరణ పునరుద్ధానాల వరకు కూడా, ఈరోజు వరకు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన జన్మించింది మన కోసం జన్మించాడు, ఆయన జీవించింది మన కోసం జీవించాడు, ఆయన మరణించింది మన కోసం మరణించాడు, ఆయన తిరిగి లేచింది మన కోసం తిరిగి లేచాడు, ఆయన పరలోకంలో మనకు స్థలం సిద్ధపరుస్తుంది మన కోసం సిద్ధపరుస్తున్నాడు. కనుక ఈ క్రిస్మస్ దినాన ప్రేర మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని ఎందుకు ప్రభు వచ్చాడని సువార్తికులు నలుగురు చెప్తున్నారు. మొదటిది, ప్రయాసపడి భారం మోయించిన వారులారా, నా దగ్గరని నేను మీకు విశ్రాంతి కలుగు చేతనే లోకస్వార్త మతయి సువార్త 11:28 చెప్పారు. తర్వాత మార్కు సువార్త 10:45 మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంట కాదు, పరిచారం చేయుటకును అనేక మందికి ప్రతిగా తన ప్రాణ ఆయన తన ప్రాణాన్ని క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడని చెప్తున్నాడు. తర్వాత లోకస్వార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించటకు ఈ మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినని లూకాసు వార్తలో చెప్పబడింది. అదేవిధంగా 3:16
ఆయన లోకమును ఎంతో ప్రేమించనని దేవుని వాక్యం మనతో మాట్లాడు. ప్రియరా, ఈ వాక్యం విరిసిన ఎవరైనాను ఈ అంత్యకాలంలో దేవుని రాకడ సమీపించిన దినములలో ఈ పండుగ దినములలో పైన విరోచన చెప్పబడిన వాక్యాన్ని జాగ్రత్తగా గమనించి ఎవరైనా సరే ఆయన ఈ లోకానికి వచ్చిన కారణమును సరిగా అర్థం చేసుకుని ఆయన ఏంది విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని ప్రభు యేసుక్రీస్తు నామమును మిమ్మల్ని అందరినీ కోరుకొనుచున్నాను. ఎందుకనగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకే, నిన్ను పరలోకవాసనగా చేయాలని ఆశపడుతున్నాడు కనుకే ఈ పండుగ దినం ఈ వాక్యం నీతో చెప్పిస్తుంది, నాతో చెప్పిస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తుంది, అంగీకరిస్తారా ప్రభువైన యేసుని మీ రక్షకునిగా, అంగీకరిస్తారా ప్రభువైన యేసు మీకోసమే వచ్చాడని, అంగీకరిస్తారా ప్రభు మార్గాన్ని బైబిల్ తేటతెల్లంగా తెలుస్తుంది చెప్తుందని బైబిల్ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభు క్రిస్మస్ దినాన వచ్చింది మన కోసమే. ఎన్నో సంవత్సరాల క్రితము వచ్చినటువంటి దేవుని యొక్క క్రిస్మస్ దినాన్ని మనందరం కూడా సంతోషంతో సమాధానంతో ఆచరించి ప్రభువైన యేసు క్రీస్తు నామమును విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని దేవుని పక్షంగా మిమ్మల్ని అందరినీ వేడుకూరుచున్న. ప్రియరా, ఆ రక్షణ మార్గాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే బైబిల్లో స్పష్టంగా రాయబడిందని మొదటి యోహాను రాసిన పత్రిక 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మనల్ని మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం మనతో మాట్లాడింది. మనం రక్షణ పొందాలంటే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. అప్పుడు మన పాపాలని మనం యేసుక్రీస్తు నామం ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయన రక్తము మన ద్వారా మన పాపాలన్నీ కూడా విమోచించబడతాయి. తర్వాత మనం చేయవలసిన పని ఏమంటే అదే మన రెండవది రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ పండుగ దినములలో మీరందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచి మన పాపాలను మనం ఒప్పుకుని ప్రభు యేసుక్రీస్తు నా కోసమే వచ్చాడు, నా పాపాల నిమిత్తమైన చనిపోయాడు, నా పాపాల నిమిత్తమైన మృతి చెంది సిలువల భారమును మోసి ఆయన పాపాల నిమిత్తమైన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి నా కోసమే స్థలం సిద్ధపరిచి వెళ్ళాడు కనుక ఆయన వచ్చే వరకు నేను సిద్ధంగా ఉండాలి, లేకపోతే నరకానికి వెళ్తాననే భయంతో మనం యేసుక్రీస్తు నామమును విశ్వాసం ఉంచి రక్షణ పొందాలని యేసుక్రీస్తు నామమును మీరందరూ వేడుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థించుదము. పరిశుద్ధమైన తండ్రి, దయామయుడ జీవాధిపతిని కొందనా స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, ఈ క్రిస్మస్ సందేశం ద్వారా ప్రభా ఎందరు బిడ్డలేనారు వాళ్ళందరి హృదయాల్లో క్రియ చేసి ప్రభా నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు లోకంలోనికి వచ్చిన నీ వాక్యమును ప్రభా గమనించి నీవు దేవుడు నీవు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నావని వారు విశ్వసించి నీ ప్రేమను అర్థం చేసుకుని ప్రభా నీ అందు విశ్వాసం ఉంచి వారి పాపాలను ఒప్పుకుని రక్షణ పొందుటకు ప్రభా ఈ క్రిస్మస్ దినాన్ని ఎందుకు వచ్చావు వాళ్ళు గమనించుకుని తండ్రి దానికి తండ్రి పరిశుద్ధుల స్తోత్రం. ప్రభా ధీటుగా తన విశ్వాసాన్ని పెంచుకుని నేను పాపులందరూ కూడా అనే కాదు వాక్యమునిసిన అందరూ కూడా తండ్రి పరిశుద్ధుల వాక్యం ద్వారా రక్షించబడాలని నీ నామమున విశ్వాసం ఉంచాలని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.